हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एंटरटेनमेंट यूट्यूब चैनल। सो फ्रेंड्स, इप्पुडु मन चैनल एवरना सब्सक्राइब चेसुकोकुंडा चूसिनट्लयिते वेंटने सब्सक्राइब चेसुकोंडि, पक्कन बेल ऐकान कूडा ऑन चेसुकोंडि। नेनु एवरी चेसिन नोटिफिकेशन अयिते वस्तुंदन्नमाट। सो मन टापिक इक्कड तेलुतुंदि एंटंटे सर्कार वारि पाट अपडेट गुरिंचि। फ्यान्स मात्रं मामूलुगा अयिते वेट चेयट्लेदु। हीरो मिगता हीरोलंदरिकी अपडेट मीद अपडेट्लु वस्तूनै उंटायि। कानी महेश कु चूसुकुन्नट्लयिते మోషన్ పోస్టర్ రాపిస్తారు, ఇప్పటికొచ్చి ఒక్క అప్డేట్ అండి, ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కీర్తి సురేష్ చిన్న అప్డేట్ అంటే చాలా చిన్న అప్డేట్ అనమాట. ఏంటంటే షూటింగ్ కోసం దుబాయ్కి వెళ్తున్న ఒక పోస్ట్ అయితే అది స్టోరీలో అయితే పెట్టారు. సో దాని గురించి కూడా వీడియో నేను వెంటనే మీకు అయితే చేశాను. సో అప్డేట్స్ అవి వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నువ్వే అప్డేట్ వచ్చావంటే జనవరి 25 నుండి సర్కారు వరపాట షూటింగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యావు కదా, అంటే ఎస్ హీరో లేకుండా కొన్ని షూటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మహేష్ బాబు గారితో షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో చూసేసే ఉంటారు, దుబాయ్కి వెళ్తున్న మహేష్ బాబు ఫొటోస్ అందరూ కూడా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు. సో ఇప్పుడు జనవరి 25 నుండి షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇది దసరాకి అయితే రిలీజ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ వీడియో చేసాను సర్కార్ వారి పాట ఇప్పుడు రిలీజ్ అవుతుందని, దాని కింద చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఏంటంటే ఆగస్ట్ 9 రిలీజ్ అవుతుందని, కొంతమంది అయితే ఏకంగా మేలోనే రిలీజ్ అయిపోతుందని పెట్టేశారు. సో నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మూవీ అంటే మీరు అనుకున్నంత కాదు. మనం చూసుకున్నట్టయితే భరత్ అని నేను ఏప్రిల్లో రిలీజ్ అయింది, తర్వాత మనం చూసుకున్నట్టయితే మహర్షి మేలో రిలీజ్ అయింది. కోవిడ్ టైం కూడా కాదు కాబట్టి అది అంత లాంగ్ అయిపోతే తీసుకుందంటే మీరు ఆలోచించుకోవాలి. ఏంటంటే మూవీ అనేది మామూలుగానే కాదు, ముందు ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది, తర్వాత షూటింగ్ చాలా నెలలు తీసుకుంటుంది, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, ఆడియో లాంచ్ అవ్వాలి, ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వాలి, అప్పుడు రిలీజ్ అవ్వాలి, దానికి మినిమం చాలా టైం అయితే తీసుకుంటుంది. మీరు అవన్నీ తెలుసుకోకుండా కామెంట్ అయితే చేయకండి. సో పూర్తిగా సినిమా గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి, తెలిసి తెలియకుండా కామెంట్లు మాత్రం చేయకండి. సో అది వాళ్ళ అప్డేట్ అనమాట. అప్డేట్ మీకు కలిపించిన కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అంటే మూవీ రివ్యూస్, ఇంకా మూవీ అప్డేట్స్ కోసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా అనిపిస్తుంది. నేను ఏమి చేసిన నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో బై ఫ్రెండ్స్, తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, జై హింద్ బాబాయ్ నౌ.